ఇది పొడి బియ్య పిండి. ఈరోజు చక్రాలు, వెరైటీ చక్రాలు చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇది చాలామంది తెలిసే ఉంటుంది కానీ చాలా బోలుగా వస్తుంది. ఎవరైనా బియ్య పిండిలో శనగ పిండి కలిపి చేసుకుంటారు, అది కొంచెం గట్టి వస్తూ ఉంటాయి. పొట్నాల పప్పు తీసుకొని మిక్సీలో వేసేసుకుంటామండి. ఈ పొడితో వేసి మనం కనుక మిక్సీలో చేసేసి ఆ పిండి చేసుకుందాం. మెత్తగా పిండి వేద్దాం మిక్సీలో. చూడండి, అది పిండి వేసాను. ఈ కప్పుతోటి ఈ పిండి 3 కప్పులు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. చూద్దాం, మీకు కొలత కొలుపుటం కోసమే కొలుస్తున్నాను. 1, 2, అలాగే ఇది ఇంకొక కప్పు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఇది 3 కప్పులు పిండి. మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం అన్నమాట. చూసారు కదా, ఉరామారిగ్గా 3 కప్పులు ఉంది. ఈ 3 కప్పుల పిండిలో మనం పుట్నాల పప్పు పిండి కూడా 1 కప్పు ఉంటుందండి. కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు పొడి వచ్చేస్తుంది. చూడండి, కప్పు వచ్చింది. ఈ కప్పును కూడా దీనిలో వేసి కలిపేసేద్దాం. ఇది జనరల్గా చాలామంది చేస్తూ ఉంటారు కానీ శనగపిండితోటి, ఈ బోల్ శనగపిండితో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిపాను కదా, ఇప్పుడు మనం ఇంకా మిక్సీలో వేసుకోవాల్సింది ఒకటి ఉందండి. అదేంటంటే, ఇవి 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను, అలాగే ఇవి వాము 1 స్పూను. జీలకర్ర కన్నా వాము ఎక్కువ వేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్సీలో పొడి వేసేసుకుందాం. ఈ పిండిలో మనం మిక్సీలో వేసుకున్నాము, మెత్తగా, కొంచెం మరీ మెత్త కాదండి, కొంచెం నోటికి తగులుతూనే ఉంటాయి. ఇది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. తర్వాత మనం తినేటట్టు 1 స్పూన్, నేను మాత్రం 1 స్పూనే వేసుకుంటాను, కారం ఎక్కువ వేయను. అలాగే మనకి సరిపడా ఉప్పు, ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి వేసేసుకోండి. నేను గట్టిగా 1 స్పూన్ వేస్తున్నట్టే, అంతేనండి. ఇదంతా కలిపేసుకుందాం. కలుపుకొని మనం చక్రాలకు ముద్ద ఎలా చేసుకుంటామో అలా ముద్ద కలిపేసుకుందాం వాటర్తోటే. కానీ ఈ చక్రాలండి భలే బోలు వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేసిన తర్వాత ఎంత బోలు వస్తున్నాయి అంటే మీకు కూడా చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ దగ్గర ఆల్ అని టచ్ చేస్తే కనుక నేను పెట్టగానే నా వీడియో మీకు వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. నేను అన్నీ సింపుల్ సింపుల్ వంటలే చేస్తూ ఉంటానండి. అవన్నీ చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి కూడా. అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోకుండా చేస్తూనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా చక్కగా ఇంకొంచెం వాటర్ పట్టచ్చు. నేను కలిపేటప్పుడు చూసుకుంటూ కలుపుకుందాంలే, ముందుగానే కలిపామనుకోండి జావ అయితే కష్టము అని చెప్పేసి కలపకుండా కలుపుతున్నాను. వాటర్ సరిపడంతా మనకు మరీ గట్టిగా అంటే చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని ముద్ద కలిపి పెట్టేశాను కదా, ఈ ముద్దని మనం గిద్ర చక్రాల గిద్దకి ఈ హోల్స్ చూడండి 3 ఉన్నాయి కదా, అలాంటివి పెట్టేస్తున్నాను నేను. దీని తర్వాత ఇలా ఈ 2 పక్కు చెక్క పకోడీ అంటారు, అది కూడా చేసుకుందాం. కొంచెం అదైనా ఈజీనే, ఇదైనా మనం పెట్టుకునే దాన్ని బట్టేనండి. చక్కగా దీన్ని సరిపడా ముద్ద తీసుకొని దీని లోపల పెట్టేసేసి, ఇది ఈ పిండి అండి, మనకి జిగురు ఉండదు, ఆ పెద్ద ఆ పిండి ఉన్నట్టు పెద్ద జిగురు ఉండదు. మన మామూలు సరే పిండి అనుకోండి, కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. ఇది పుట్నాల పప్పు కాబట్టి కొంచెం జిగురు తక్కువ ఉంటుంది, అయినా సరే మనము వేయడానికి ట్రై చేద్దాం. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ దగ్గర ఆల్ అనేది క్లిక్ చేస్తేనే మీకు ఆల్ నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వస్తాయండి. అవి చూసి సింపుల్ సింపుల్ వంటలు, అలాగే సింపుల్ సింపుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి ఎలా ఉన్నాయో వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ కూడా చేయండి. పెట్టానండి, కాగిందేమో కొంచెం వేసి చూద్దాం. ఇంకా కాగాలి కొంచెం. చూసారు కదా, అది మనకి చిన్న ముక్క వేయగానే కొంచెం తేలి వచ్చేసింది అంటే ఉడికినట్టు. ఇప్పుడు నేను కొంచెం
ఇలాగా రెండు వైపులా కాల్చుకుంటాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం పెట్టేసుకొని చక్రం వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇది మనకు ఆ చక్రంలాగా నీట్గా రాకపోవచ్చు, ముక్కలు అవ్వచ్చేమో అనిపిస్తుంది నాకు. కానీ మనం కొంచెం ఆసనే పిండి కూడా కనుక కలిపితే, ఇది కొంచెం అది కొంచెం కలిపినా కూడా కొంచెం టేస్ట్ మార్పుగా ఉంటుంది. ఇలా కొంచెం ఎర్రగా వచ్చాక తీసేస్తున్నాను. ఇవి నేను చెప్పాను కదా మీకు చక్రంలాగా రావట్లేదని, ఎందుకంటే పిండిలో జిగురు లేదండి. ఇంకొకటి ఇలా వేసి పెట్టుకున్నాను, దీన్ని చూద్దాం ఒకవేళ చక్రంలాగా వస్తుందేమో. దీనిపైన వేసుకొని మనం దీనిపైన వేసుకొని కూడా వక్రమే ఉన్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం దీనిపైన వేసుకొని అయినా వేసుకోవచ్చు. అంటే బియ్యం పిండి కూడా మనకి కడిగి ఆరబెట్టుకున్న పొడి బియ్యం కాకుండా తడి బియ్యం పిండి అయితే కొంచెం జిగురు వచ్చేది. కానీ నాకు పొడి బియ్యం కూడా కాదు, జిగురుగా ఉంది కదా. కానీ చూడండి ఎంత గలగల్లాడుతున్నాయో, ఇంత గలగల్లాడుతాయండి వేడి తగ్గగానే. ఇప్పుడు ఇంకో చక్రం వేసేసుకుందాం. ఇలాగే వేసేస్తానండి అన్నీ. ఇది కూడా అలాగే వస్తుందండి, ఇది కూడా ముక్కలైపోతుంది. చూద్దాము, చెక్క పకోడీ చేద్దాం తర్వాత. ఇవన్నీ కూడా ఇలాగే చేసేస్తాను. కానీ చక్రంలాగా రాలేదనుకోకండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా గలగల. ఇదిగో చూడండి ఎంత గలగల వచ్చినాయి, చూసారా? బౌలు బాగా వచ్చినాయి. మనం తింటుంటే కూడా నేను ఒకటి రెండు తిని చూపిస్తాను, వినిపిస్తాను చూడండి. విన్నారు కదా, ఇంత బౌల్ వచ్చింది. పిల్లలకైతే పళ్ళు పని అన్నమాట, చక్కగా తిన్నంత కాసేపు చక్కగా ఉంటుంది. ఇవి కూడా వేగినే తీసేస్తున్నాను, ఇస్తున్నాను అన్నమాట. కొంచెం మార్చానండి, ఇదండి. ఇదిగో ఇవి పెట్టాను, చెక్క పకోడీ పెట్టాను. సన్నగా చూద్దాం అవన్నా బాగా వస్తాయేమో. ఇవి కొంచెం పల్చగా వస్తాయండి. కానీ ఇది వత్తటం మాత్రం ఈ రోజుల వాళ్ళకి ఎవరి వల్ల కాదండి, ఇది మా పాత రోజుల వాళ్ళం కాబట్టి ఏదో చేస్తున్నాం. కానీ ఇది మాత్రం అందరు చెయ్యలేరు, ఎందుకంటే చూడండి చెక్క అవి కూడా చక్కగా పక్కగా వచ్చేస్తున్నాయి. వీటిని చెక్క పకోడీ అంటారండి. ఇదిగో ఇలా వెడల్పుగా వస్తాయి అన్నమాట. ఇది చూశారు కదా, ఇలా వెడల్పుగా వస్తాయి ఇవి. ఇవి కూడా చేసేస్తున్నాను మిగతా పిండితో. కొన్నవి చివరిలో ఇంకో వెరైటీ చేస్తాను, ఎప్పుడు చేసే వెరైటీ, అది కూడా చూపిస్తానండి మీకు చేసేటప్పుడు ఉల్లిపాయలతోటి. ఇప్పుడు మనం చక్రాలు, చెక్క పకోడీలు, అలాగే ఇంకొక పకోడీలు కూడా చేస్తాను. చివరిలో ఈ కొంచెం పిండి మిగిలిస్తానండి. ఎప్పుడైనా ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, ఈ రెండు ఉల్లిపాయలు మాత్రం దీనిలో వేసేసి పకోడీలాగా చేస్తా. ఎప్పుడైనా సరే చక్రాలు చేశాక చివరి పిండితో ఇవి చేస్తేనండి చాలా బాగుంటాయి. ఇక చేసేస్తాను, ఇవన్నీ ఇక కలిపేసుకొని చెక్క పకోడీ వేసేసుకోవటమే అనమాట. చివరి పిండికి ఇలా వేస్తానమాట. ఈ పకోడీ చాలా బాగుంటుందండి, బియ్యపు పిండితో చేస్తాం కదా, ఆ పకోడీ కన్నా బాగుంటుంది. ఇదండి ఇదంతా కలిపేసేసాను. కలిపి ఇప్పుడు పకోడీలు దూరంగా వేసేస్తున్నాను. చూడండి పలసగా వేసుకోవాలండి, ముద్దలు వేసుకోకుండా పలసగా వేసేసుకోవాలి. మనకి చక్కగా చూడండి ఇది వేగిన దాకా తీద్దాం. చక్కగా వేగిపోయినాయి, ఇంకా తీసేస్తున్నాను. ఇవి మనం పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా పక్కన నంజుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో తీస్తూ ఉంటానండి వీడియో, అందువల్ల కొంచెం వీడియోలు కదిలినట్టు ఉంటాయండి, సారీ ఫ్రెండ్స్. ఈ కొంచెం కూడా ఉంది కదా, ఇంకొక వాయికి వచ్చేస్తుంది. ఇది కూడా వేసేసి తీసేస్తాను.
బాగా ఇలా 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 చితికేమంటే చితికినట్టు వేసేస్తే కనుక పలుచగా వచ్చేస్తుంది. ఇంత తక్కువ పిండితోటో ఇన్ని వెరైటీలు చేశాను. ఇది చెక్క పకోడీ కూడా చాలా ఇలా చూడండి, ఇలా అంటే ఇరిగిపోయేటట్టు చాలా బాగా వచ్చింది. అలాగే ఈ పకోడీ కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ని టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ సింపుల్ అదే వంటలు నేను చేసినవన్నీ చూడొచ్చు. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మనం చేసిన అర కేజీ పిండికి ఇంత వచ్చింది. ఇదే కొనుక్కోవాలంటే ఈజీగా 100-200 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కదండి. మన ఇంట్లో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంత ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర మాత్రం ఆల్ దగ్గర టచ్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచిగా ఎలా వచ్చిందో మీరు చేశాక కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బై బై అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.